రేపు ప్రభుత్వం వస్తారే ఎవడే తప్పులు చేశారో వాళ్ళందరినీ జైల్లో పెట్టే బాధ్యత నాదని మరి ఒక్కసారి మీ అందరికి అందిస్తున్నాను. ఎందుకు పారదర్శకత పాటించరు మీరు? ట్రాన్స్పరెన్సీ ఎందుకు పాత్ర వేశారు? ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. అందుకే నేను ఈ మాట చెప్తున్నా. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పటికప్పుడు మాట్లాడే విషయాలన్నీ మీరు ఫాలో కండి. నాకేం సంబంధం లేదు ఆయనకి ఎవరికో జరిగింది, ఆ పెద్దారికి జరిగింది, నేను మాత్రం బాగానే ఉన్నా, నాకెదో కాస్త కొస్త వచ్చింది అని ఆలోచించదండి. రైతులందరూ ఒకటి. రైతుకు న్యాయం జరగాలి. రైతుకు న్యాయం జరగాలంటే రైతుల్లో ఐకమత్యం అవసరం. రైతు, రైతు కూలీ, కౌలు రైతులు ఒకటిగా ఉండి గ్రామాల్లో మనందరం కాని తిరుగుబాటు చేస్తే, పోరుబాటు కాని ముందుకు పోతే ఎందుకు ప్రభుత్వం దిగరాదో నేను చూస్తా. నేను సవాల్ విసురుతున్నానని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. రైతంటే, కౌలు రైతంటే, పేద రైతులంటే లెక్కలేనితనం వచ్చింది ప్రభుత్వానికి. మామూలుగా కాదు, ఒక అహంభావం వచ్చింది. అహంభావంతో, లెక్కలేనితనంతో ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారని భయపెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? వాళ్ళ జీవితాలను అంధకారం చేస్తారా? అంటే ఆ రైతు అడగకూడదు. అవసరమైతే ఏమీ చేయలేకపోతే నిస్సహాయస్తులు ఆత్మహత్య చేసుకోవాలి, లేకుంటే బతికి సస్తూ బ్రతకాలి. అదే చెప్తున్నా నేను. అందుకనే 72 గంటలు డెడ్ లైన్ ఇచ్చా. అయినాక మళ్ళా వస్తా. ఇదే మారి రోడ్డు తిరుగుతా, అన్ని రోడ్లు తిరుగుతా, మారుమూల ప్రాంతాలు తిరుగుతా. ప్రభుత్వాన్ని వదిలిపెట్టను, అక్కడి నుంచి పోరుబాట ఎక్కిస్తా. ఇప్పుడు మాత్రం చూడడానికి మిమ్మల్ని చైతన్య బాట. ఇప్పుడు రేపు మాత్రం పోరుబాట. అది జరిగితే నీదే బాధ్యత జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తూ దీనికి సిద్ధంగా ఉండమని మరొకసారి కోరుతూ, ఈ కుటుంబాన్ని పాపం చాలా కష్టాలున్నాయి. ఒక 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాయి పెద్ద మనిషికి. ఇంకొక అతను డబ్బులున్నాయి ఖర్చు పెట్టు వాడికి సీనియర్ ఒక